సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. ఈ బంద్లో కార్మికులు రైతు సంఘాలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ రైతులు 4 నెలల నుంచి ధర్నాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశ రాజధానిలో రైతులు ధర్నా చేస్తుంటే ప్రభుత్వాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సిఐటియూ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అఖిల పక్ష పార్టీ రైతులను నిరసిస్తుంటే ఈ ఎక్కడ కనిపిస్తా ఉంది. కేసీఆర్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు లోకసభ నగర్ పట్టణంలో అఖిల పక్ష పార్టీలు రైతు సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ను నిర్వహించడం జరిగింది. ఈ బంద్కు సంపూర్ణంగా పట్టణ ప్రజలు వ్యాపారస్తులు విద్యా సంస్థలు మిల్లర్స్ अन्नी बैंकुलु संपूर्ण सहकार बंदुनु विजयवंतं चेयडानिकि सहकरिंचिनंदुकु हुजूर्नगर पट्टण प्रजलकु धन्यवादालु तेलियजेस्तू केंद्रंलो नरेंद्र मोडी वारिकि उन्नटुवंटि संख्याबलं आधारंगा रैतुलकु नष्टं चेकूर्चि बड़ा पेट्टुदारुलकु अंबानी आदानिलकु उपयोगपडेटटुवंटि मूडु नल्ल चट्टालनु तीसुकोच्चि रावटं రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకునే విధంగా పరిస్థితులు తయారైనవి. దానిలో భాగంగా అస్సాం పంజాబ్ సిమ్లా మొదలగున్న రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీ శివార్లలో 4 నెలల నుంచి అలుపెట్టి ఈ 4 నెలల కాలంలో దాదాపు ఆ యొక్క రైతు నిరసన దీక్షలలో 50 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల పైబడిన రైతులు పాల్గొనటం వారి అందరికీ కూడా మేము సల్యూట్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు చెప్పినా గానీ నిమ్మక నీరెత్తనట్టు ప్రపంచ దేశాలు సైతం రైతు యొక్క నిరసనను గుర్తించిన కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంతవరకు గుర్తించకపోవడం చాలా బాధాకరం. ఇక ఈ సందర్భంగా రైతు సంఘాలు ఈ 4 నెలల నుంచి ఇస్తున్నటువంటి పిలుపులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాలు అఖిల పక్ష పార్టీలు ప్రతిదాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు బంద్ను కూడా విజయవంతం చేశాం. మొన్నటికి మొన్న భారత్ బంద్ పిలిపిస్తే టీఆర్ఎస్ నాయకులు అందరికంటా మేమే ముందని ఒక ఊరేగింపులాగా ప్రభబలం వేసుకొని స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఒక ప్రభబలంలో ఊరేగింపులాగా పాల్గొనడం జరిగింది. వారి యొక్క నాయకుడు కేసీఆర్ కేంద్రంలో నరేంద్ర మోడీ పోయి కాళ్ళకు దండం పెట్టి సరెండర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు వచ్చి రైతు చట్టాలకు మేము రణం లేదు రాజీ లేదు అని ఒక డైలాగులు వదులుతూ రైతులను నెట్టుట ముంచే విధంగా ప్రవర్తిస్తూ జరుగుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రజలను రైతులను వంచిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఇక ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం వారి యొక్క నిర్ణయాన్ని మార్చుకోకపోతే రైతు సంఘాలు ఇచ్చే పిలుపు మేరకు ఇంకా ఎలాంటి కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా ఈరోజు ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి అనుకూలంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ బంద్లో భాగంగా హుజూర్నగర్లో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ మరియు మిగతా మిత్రపక్షాల పార్టీల నుండి కార్మికులు రైతులు కర్షకులు పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకటే విషయం నరేంద్ర మోడీ గారు ఒకటే తెలుసుకోవాలి, ఈ భారతదేశాన్ని నేను చౌకీదారుగా ఉంటాను గుత్తేదారుగా గుండు తీరును ఇప్పటికీ రైతులు కార్మికులు కర్షకులు వ్యతిరేకిస్తున్నారు. గత 5 నెలలుగా ఈ భారతదేశంలో ఎంతోమంది వయసు పైబడిన రైతులు వృద్ధులు మరి అనేక మంది మహిళలు యువకులు అన్ని పార్టీల బీజేపీ ఇతర పార్టీ నేతలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడం మీరు చూస్తూనే ఉన్నారు. ఈ భారతదేశంలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఇప్పటికే ఇన్సూరెన్స్ రంగంలో 3 సంస్థల్లో ఎల్ఐసి అని జనరల్ యూటీఐ లాంటి సంస్థల్లో దాదాపు 60,000 మందిని తొలగించి అదేవిధంగా బీఎస్ఎన్ఎల్లో మరి వాలంటరీ రిటైర్మెంట్ నుంచి మొదలుపెట్టి ఈరోజు
మరి ఖచ్చితంగా 50,000 మందిని ఉద్యోగులను తొలగించి ఇయాల జియో లాంటి కంపెనీలను మీరు బలోపేతం చేస్తున్నారు। ఆ రోజు 2014 కు ముందు ఇదే అనిల్ అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు లాంటి వారు ఆదానీ లాంటి వారు ఈ భారతదేశంలో మరి ఆనాడున్న ప్రపంచ బ్యాంకు గాని మిగతా సంస్థలకు గాని మేము 120,000 కోట్లు డెఫిసిట్ లో ఉన్నామని ప్రకటించి ఈ రోజు 6 సంవత్సరాల తర్వాత 8 లక్షల